రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావులు అన్నారు. చెందుర్తి మండలం రామన్నపేట తిమ్మాపూర్ గ్రామాలలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలును గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యవసాయ అధికారుల సూచన మేరకు రైతులు పండించిన వరిధాన్యాన్ని తాళ్లు పొల్లు లేకుండా శుద్ధి చేసి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. అదేవిధంగా రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు దుమ్మ అంజయ్య, అట్టిపల్లి రమ్య, సింగిల్ విండో డైరెక్టర్లు గుడిసె రమేష్, మణెమ్మ మొగిలి రవి, రైతు బంధు సమితి సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పోతురాజు, నాగేశం, లింగాల మల్లయ్య, ముద్దసాని వెంకటేశం, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, ఆయా గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సీఈఓ ఎగమామిడి గంగారెడ్డి, నాయకులు దేవస్వామి తదితరులు పాల్గొన్నారు. మా దృష్టికి వస్తే మేము పరిష్కరిస్తాం. మీరు మాకు సహకరించి మీకు ఇబ్బందులు లేకుండా రైతులు చూసుకోవాలని కోరుతున్నాను. చెందుర్తి సింగిల్ విండో పరిధిలో ఈరోజు రామన్నపేట మరియు చెందుర్తి అన్ని గ్రామాలలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. తిమ్మాపూర్ మార్కెట్ యార్డును ఓపెన్ చేయడానికి వచ్చేసిన వాళ్ళని నేను అధికారులకు మరియు అందరికి వినియోగించుకుంటున్నాను, తెలియజేసుకుంటున్నాను. రామన్నపేట తిమ్మాపూర్ గ్రామాలలో వానాకాలపు వరి పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నాతో పాటు ఫ్యాక్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ గారు, అదేవిధంగా తిమ్మాపూర్ సర్పంచ్, రామన్నపేట అందరు సహకరించాలి. తప్పకుండా అందరి సీరియల్ ప్రకారం వడ్లు కొంటాం. ఎవరు కూడా వడ్లు కొన్నారు అనేది ఉండదు. సన్న వడ్ల గురించి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతున్నారు సార్, అది ఏదో ఒకటి రేటు తొందరలోనే ఫైనల్ అని ఆశిద్దాం. తప్పకుండా రైతులందరూ ఇక్కడున్న ఇక్కడున్న నిర్వాహకులకు సహకరించాలని కోరుకుంటూ ఇటు అవకాశం వరకు ధన్యవాదాలు.